పంచారామాలలో చివరిగా కుమారారామం తారకాసురుడి మెడలో ఉన్న శివలింగాన్ని భేదించిన కుమారస్వామి ఒక ముక్క ఇక్కడ ఈ ప్రదేశంలో పడగానే తానే స్వయంగా వచ్చి స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసి అర్చన చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి కుమారారామం అని పేరు వచ్చిందని ఈ దేవాలయము దా ద్రాక్షారామంలోని దేవాలయాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్కడ భీమేశ్వరుడే ఇక్కడ కూడా ఉన్నప్పటికీ కుమారస్వామి చేత అర్చన చేయబడ్డాడు కాబట్టి కుమార భీమేశ్వరుడు అనే పేరుతోటి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అని చెప్పి మనకు స్థల పురాణం ప్రకారం తెలుస్తూ ఉంది ఇక్కడ స్వామివారి దేవేరి బాలా త్రిపుర సుందరిగా కొలువయ్యి పూజలు అందుకుంటూ ఉంది ఈ దేవాలయము తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో కొలువై ఉంది ఈ దేవాలయంలో స్వామి పదహారు అడుగుల ఎత్తులో ఉంటుంది శివలింగం అందుకని స్వామి దర్శనం రెండవ అంతస్తులో నుంచి అవుతూ ఉంటుంది కింద నుంచి చూస్తే మనకి ఏం చూస్తున్నామో అర్థం కాదు అందుకని రెండవ అంతస్తులోంచి స్వామి దర్శనం ఉంటుంది వంద స్తంభాల అద్భుతమైన మంటపం ఏకశిలలో ప్రతిష్ఠించబడిన నంది ఈ దేవాలయంలో కొన్ని ప్రత్యేకతలుగా ఉన్నాయి పదహారు అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్వామి పైకప్పుని దాటేసి ముందుకు వెళ్ళిపోతాడా చుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతాడా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయంలో స్వామి భీమేశ్వరుడు అంటే ద్రాక్షారామంలోని భీమేశ్వరుని పోలి ఉండి చక్కగా తెల్లగా ఉంటాడు ఈ శివలింగము లైమ్స్టోన్ అంటే సున్నపురాయితో చేయబడ్డట్టుగా కనిపిస్తూ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది ఆ ద్రాక్షారామంకే ఎంతో ప్రత్యేకత అంటే అదే పోలికతో ఉండి తన కుమారుడితే పూజలు అందుకున్న ఈ స్వామి క్షిప్రప్రసాది అంటే త్వరగా అనుగ్రహించేవాడు అని చెప్పి ఇక్కడ కుమారస్వామిని అలాగే శివయ్యను పూజిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి త్వరగా సత్ఫలితాలు లభిస్తాయి అని చెప్పి ప్రజల విశ్వాసం ఇలా ఈ పంచారామాలు అన్నీ కూడా ఒక్కటి మాత్రమే గుంటూరు జిల్లాలో మిగిలిన నాలుగు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి వీటన్నిటినీ కలుపుతూ బస్సు మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్సు మార్గం కూడా ఒకే రోజులో ఈ ఐదు దర్శించుకొని తరించే అవకాశం కార్తీక మాసంలో వారు కల్పిస్తూ ఉన్నారు వీలైనప్పుడు దర్శించి తరిద్దాం స్వస్తి